శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చిత్తూరు జిల్లా తంబలపల్లి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ గారు చేనేత కార్మికులకు తీపి కబురు చెప్పారు. తంబలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మేనేజర్ గారు చేనేత కార్మికుల బాగోగులను గురించి మాట్లాడారు. వాళ్ళు ఎట్లా జీవనం సాగిస్తున్నారంటే పదనపల్లి నుంచి కానీ టౌన్ నుంచి కానీ ఎవరైనా మెటీరియల్ సప్లై చేస్తే వాళ్ళు లేబర్కి పనిచేస్తున్నారు. వాళ్ళు సొంత మగ్గాలతో కొంతమంది అయితే మగ్గాలు లేకుండా వేరే వాళ్ళ మగ్గాల దగ్గరికి వెళ్ళి కూలింగ్ పనిచేస్తున్నారండి. వీటన్నింటినీ కొంచెం నేను ఆలోచించి ఒక సర్వే చేయడం జరిగింది. ఒక చిన్న సర్వే చేస్తూ వచ్చాను. అయితే ఈ సర్వేలో తెలిసింది ఏంటంటే ఇలా ఎకనామికలీ బ్యాక్వర్డ్ చేయలేని కార్మికులకి ఒక డిగ్నిటీ, ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ని క్రియేట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక సర్వే చేయడం జరిగింది. వీళ్ళు ఎవరు కూడా కూలింగ్ అంటే ఎవరో పెట్టుబడిదారులకు, ఎవరో కార్పొరేట్ సంస్థలకు మరి కూలీ చేయడం వల్ల వాళ్ళకి చాలా తక్కువ లాభం వస్తుంది. వీళ్ళు చేసిన చేతి పనికి వాళ్ళు అక్కడ 300% అంటే 300% లాభం తీసుకుంటారు. సపోజ్ ఒక చీర ఖర్చు ఒక 100 రూపాయలు అయితే వాళ్ళు దాన్ని అక్కడ 1000 రూపాయలు పొందుతారు కూలీ చేసిన చీర. వీళ్ళకి ఏమొస్తుంది, వీళ్ళు చాలా తక్కువ లబ్ధి పొందుతున్నారు. నేను ఇప్పుడు ఒక సర్వే చేసి ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకుంటున్నాను అండి. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే హ్యాండ్లూమ్ అండ్ పవర్ ఇండస్ట్రీ స్థాపించుకోవాలి. అందులో చేనేత కార్మికులు, ఈ మండలంలో ఉన్న చేనేత కార్మికులందరినీ ఒక ఫోరం కింద, ఒక ఆర్గనైజేషన్ కింద తీసుకొచ్చి వారిని మెంబర్స్గా చేసి ఆ ఇండస్ట్రీలో వీళ్ళందరూ పనిచేసి నెల నెల శాలరీస్ వచ్చేలాగా ఒక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకుంటున్నాను నేను. ఆ ప్రాజెక్ట్ కింద సక్సెస్ అయితే మన పెద్దలు అమ్మారావు గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ సహకారంతో ఆ ప్రాజెక్ట్ కింద సక్సెస్ అయితే చేనేత వృత్తి అనేది ఇక్కడ ఫ్లై కలర్స్తో ముందుకెళ్తుందండి. చాలా అభివృద్ధి కూడా సాధించవచ్చు చేనేత కార్మికులు. నేను సర్వే చేయగా దగ్గర దగ్గర 400 కుటుంబాలు మాత్రమే చేయగలిగాను. అందుకంటే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయంటే రీసెంట్గా తెలిసింది నాకు. ఇట్లాగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కనుక మనం అప్రోచ్ అయ్యి వారి మనోభావం తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఒక మంచి అభివృద్ధిని మనం సాధించగలిగిన వాళ్ళు. దీనికి సంబంధించినంత వరకు నాకు పూర్తి సహాయ సహకారాలు మీ అందరి దగ్గర నుంచి, మన పెద్దలందరి దగ్గర నుంచి అందుకని ఆశిస్తూ మీ అందరి సహకారం కోరుతూ మీ అందరి సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్ట్ విజయవంతం చేయాలని ఇప్పుడే చిన్న ఒక ఆలోచన మాత్రం మొదలైంది. అది కార్యాభివృద్ధి చెంది ఆ ఒక ప్రాజెక్ట్గా తయారయ్యి ఆ డ్రీమ్ ట్రూ అయినప్పుడు మనందరం సందర్శించే రోజు ఉంటుందండి. మీ అందరి సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. ఇండియన్ బ్యాంక్ తంబలపల్లి నుంచి మంచి సహాయ సహకారాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ టు డ్రింక్ దిస్ ప్రాజెక్ట్ ట్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ అండి మేనేజర్ గారు. చేనేత పొలాల రాష్ట్ర డైరెక్టర్గా నేను మీ యొక్క ప్రపోజల్ను మీ ఎంత సహకారం కావాలో ప్రభుత్వం ద్వారా కానివ్వండి, మా ఆక్వాచైర్మన్ స్టేట్ ఆక్వాచైర్మన్ గారి ద్వారా కూడా మీరు సహకారం అందిస్తామని, తర్వాత మీరు చేసిన ప్రపోజల్స్ చాలా బాగున్నాయి, ఈ డీటెయిల్గా తెలుసుకొని దానికి పూర్తి సహాయ సహకారం అందిస్తాం. అదేలాగా మన గౌరవ ద్వారకన్న గారి, ఎమ్మెల్యే ద్వారకన్న గారి అదృష్టం మేరకు ఆయన కూడా ఇక్కడ చేనేతలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. మీ ప్రపోజల్ తెచ్చారు కాబట్టి దీన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సక్సెస్ అయ్యేట్టుగా చేసేందుకు మా సహకారంతో పూర్తిగా అందిస్తామని చేనేత కులాల రాష్ట్ర డైరెక్టర్గా మీకు థ్యాంక్స్. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పద్మశాల కార్పొరేషన్ డైరెక్టర్ సురేంద్రనాథ్ మేనేజర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.